ప్రభనేశు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందలండి అందరూ బాగున్నారా దేవుని మహాకృని బట్టి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఇది ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ టూలో మనం రెండవ బాప్తీసం గురించి లేఖనాధారం మనం చూసాము అదేవిధంగా ఎపిసోడ్ త్రీలో మరొక రిఫరెన్స్ను మొదలు పెట్టుకొని మనము చూడాలని నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా మీ దగ్గర బైబిల్స్ని ఓపెన్ చేసి చూడాలని నేను కోరుకుంటున్నాను ఎపిసోడ్ టూలో ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం చూశాము అందులో మూడు విషయాల గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు అదే అపోస్తుల కార్యముల్లో రెండవ అధ్యాయము నాలుగవ వచనం చూడాలని నేను కోరుకుంటున్నాను రెండవ అధ్యాయము నాలుగవ వచనము అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో అన్య భాషలతో మాట్లాడసాగిరి ఇది యోవేలు ప్రవచనము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నెరవేర్పుగా మనకు కనిపిస్తుంది యోవేలు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంగా ఒకసారి దాన్ని చెక్ చేయని వీరు సో ఇక్కడ ఏమో ఏం కనిపిస్తుంది మనకి పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు మనకు కనిపిస్తున్నారు పరిశుద్ధాత్మతో నిండుకొని నింపబడ్డారు ఇవన్నీ కూడా పదాలుగా మనం వాడతాం కాబట్టి ఇప్పుడు మనం చూసే టాపిక్ ఏంటి అంటే పరిశుద్ధాత్మతో ఎలా నింపబడ్డారు అనే విషయాలన్నీ కూడా మనము గమనిద్దాం ఎక్కువ రెఫరెన్స్లు నేను తీసుకోను కొన్ని రెఫరెన్స్లు మాత్రం తీసుకుంటాను ఎందుకంటే బైబుల్ మొత్తం మనము రెఫరెన్స్ అన్నీ కూడా మీకు చెప్పిన ఉపయోగం ఉండవు ఎందుకంటే అన్ని చూసే సమయం కూడా ఉండదు కాబట్టి ఈ వీడియో కూడా మీరు స్కిప్ చేసి చూసే అవకాశం ఉంది కాబట్టి స్కిప్ చేయమాకండి మీకోసం నేను తక్కువగానే సమకూర్చి మీ ముందు ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఏ విధంగా నింపబడ్డారు అని ఈ ఎపిసోడ్ త్రీలో చూద్దాం రైట్ అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయము మూడవ వచనం కనుక మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో దానికి తగినట్టుగా శిష్యులందరూ వారందరూ కూడా ఒక గదిలో అంటే మేడ గదిలో వారు అందరూ కూడుకొని ఎడతెగక ప్రార్థన చేసిన సమయంలో కొన్ని రోజుల తరువాత వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనకి ఈ యొక్క వచనంలో కనిపిస్తుంది అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిపై వ్రాలగా అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వీరు ఏ విధంగా సూచనగా మనకు కనిపిస్తుంది అంటే అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా మనకు కనిపిస్తున్నారు అగ్ని నాలుకలుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట ఆ విధంగా నింపబడ్డారు అదేవిధంగా మరొక రెండో విషయం కనుక చూసుకున్నట్టయితే గారు రెండవసారి పరిశుద్ధాత్మతో నిండిన వాడై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో కనుక మనం చూసుకున్నట్టయితే రెండవసారి పరిశుద్ధాత్మతో నిండిన వాడై అని వ్రాయబడింది అంటే ఇంతకుముందు మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అదేవిధంగా నాలుగో అధ్యాయంలో కూడా అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా మనకు అక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏ యొక్క ఏ అగ్ని నాలుకలు ఆకాశంలో నుంచి రాలేదు ఇక్కడెక్కడా కూడా మనకు కనిపించదు అనమాట అగ్ని నాలుకలు కనిపించవు కానీ పరిశుద్ధాత్మతో నిండిన వాడని లేఖనము వ్రాయబడింది కాబట్టి ఇది కూడా మనం మెన్షన్ చేసుకోవాలి అదేవిధంగా మరొక విషయం కనుక మనం చూసినట్టయితే పేతురు యోహాను గారు దేవాలయంలో అంటే ఇంతకుముందు పరిశుద్ధాత్మతో నిండి నిండిన వాడయ్యాడు కదా పేతురు గారు రెండవసారి అంటే అపోస్తుల కార్యముల్లో ఇప్పుడు ఆ విషయం గురించి ఎక్కడ ఏ సందర్భంలో నింపబడ్డాడు అనేది ఇప్పుడు మనం చూస్తాం పేతురు యోహాను గారు దేవాలయంలో కుంటువాడిని స్వస్థపరిచిన విషయము గురించి అక్కడ వారితో మాట్లాడే సమయంలో పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అక్కడ ధైర్యముతో అనేది సూచనగా మనకు కనిపిస్తుంది వాక్యములు మీకు ధైర్యముగా అనేది కనిపించదు కానీ తర్వాత రిఫరెన్స్ చూపిస్తాను అది ఇంకొక చోట మనకి కనిపిస్తుంది అనమాట కాబట్టి రెండో విషయంలో మనకి ధైర్యముతో అనేది మనం మెన్షన్ చేసుకోవాలి మొదటిదిగా అగ్ని నాలుకలుగా అనేది మనం మెన్షన్ చేసుకోవాలి ఎందుకంటే ఆ విధముగా నింపబడ్డారు అనేది సూచనలుగా కొన్ని మనం తీసుకుందాం అనమాట మూడో విషయం కూడా దేవాలయంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా వీరు ఎక్కడ ప్ర చెప్పారు అంటే వీరి యొక్క స్వజనుల దగ్గరకు నాలుగో అధ్యాయము అదే అపోస్తుల కార్యములో నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనం దగ్గర నుంచి కనుక మీరు స్టడీ చేయండి కిందకి అక్కడ వారందరూ కూడా అంటే పేతురు యోహాను దేవాలయంలో జరిగిన సంఘటనలన్నీ కూడా వారి స్వజనుల దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క అద్భుత కార్యముల గురించి ఆయన మహిమ గురించి వాళ్ళు వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఏమేం జరిగిందని చెప్పారు అప్పుడు ఏం జరిగిందో తెలుసా వీరందరూ విన్నారు కదా తన స్వజనులు అందరూ విన్నారు కదా వాళ్ళందరూ కూడా ఏకమనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టి ఆయనను స్థుతించారు ఆ రెఫరెన్స్ చెక్ చేసుకోండి జాగ్రత్తగా అంటే ఇక్కడ ఈ యొక్క దేవుని కార్యముల గురించి తన స్వజనులు విన్నప్పుడు అంటే సంఘస్థులు అదేవిధంగా ఆయన యొక్క బంధువులు అవ్వచ్చు మిత్రులు అవ్వచ్చు క్రీస్తుని అనుసరించే ఆ యొక్క సమాజము అంటే క్రైస్తవ సమాజము అని గుర్తుపెట్టుకోవాలి వీరందరూ కూడా ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మెన్షన్ చేసుకోండి దేవునికి ఏ విధంగా బిగ్గరగా మొరపెట్టి ఆయనను స్థుతించారు ఈరోజు అనేక మంది క్రైస్తవులు కొంతమంది గట్టిగా దేవుణ్ణి స్థుతించినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అవమానపరుస్తూ ఉంటారు తోటి క్రైస్తవులే ఇంద్రియ నిగ్రహము కోల్పోయి దేవుని ప్రణాళికలో ఉన్న విధముగా కాకుండా వ్యర్థమైన జీవితముతో అపవిత్రమైన జీవితముతో దేవుణ్ణి ఆ విధంగా స్థుతించినప్పుడు పరిశుద్ధాత్మ అనే పేరు ఉపయోగించినప్పుడు అది తప్పవుతుంది కానీ మంచి ప్రవర్తన జీవితము కలిగి మంచి సాక్ష్యము కలిగి దేవునికి బిగ్గరగా మొరపెట్టడం అనేది తప్పు కాదు తప్పు కాదు గుర్తుపెట్టుకోండి ఈ విషయం గురించి ఎవరిని పడితే వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడద్దు ఇక్కడ మెన్షన్ చేసుకోండి దేవునికి బిగ్గరగా మొరపెట్టి ఆయనను స్థుతించారు అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అప్పుడు వారు కూడియున్న చోటు కంపించింది వీరు పెట్టిన స్థుతులకు వీరు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో అక్కడ భూమి కంపించింది వీరు కూర్చున్న చోటు కంపించిందని వాక్యములో మనకు స్పష్టంగా కనిపిస్తుంది వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై పరిశుద్ధాత్మతో నిండిన వారై అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అలా నింపబడడం ఎందుకు అంటే ఆ తర్వాత కొంచెం కనుక చూసినట్టయితే అప్పటి నుండి వారు కూడా ధైర్యముగా బోధించారు అప్పటి నుంచి వారు కూడా ధైర్యముగా బోధించారు అంటే రెండవసారి పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ సూచన పేతురు విషయంలో అక్కడ మనం ఏది ముఖ్యంగా నోట్ చేసుకోవచ్చు అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ధైర్యముగా ఆయన అందరి ముందు ధైర్యముగా చెప్పాడు ఎందుకంటే అదే పేతురు గారు యేసుక్రీస్తు వారు తెలియదని బొంకి మూడు సార్లు తప్పించుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇక్కడ ధైర్యముగా వారందరి ముందు కూడా క్రీస్తుల గురించి సాక్ష్యము చెప్పారు పేతురు గారు ఆ సంగతులు సంఘ సభ్యుల దగ్గర చెప్పినప్పుడు తన స్నేహితులతో బంధువులతో పంచుకున్నప్పుడు క్రైస్తవ సమాజంతో పంచుకున్నప్పుడు వారందరూ కూడా బిగ్గరగా దేవుని స్థుతించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు నింపబడి వారు కూడా ధైర్యముగా ప్రకటించడం మొదలు సో మూడో విషయం కూడా మనము నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దేవునికి బిగ్గరగా మొరపెట్టినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనే విషయము మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ అప్పటి నుంచి వారు కూడా ధైర్యముగా ప్రకటించారు అనేది గుర్తుపెట్టుకోవాలి నాలుగో విషయం చూద్దాం నాలుగో విషయం ఏంటంటే స్టఫెన్ గురించి స్టఫెన్ గారు చంపబడే సమయములో పరిశుద్ధాత్మతో నిండుకొని ఏడవ అధ్యాయము యాభై ఐదో వచనం మీరందరూ అందరూ కూడా చెక్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏడవ అధ్యాయము యాభై ఐదవ వచనము చంపబడే ముందు పరిశుద్ధాత్మతో నిండుకొని దర్శనము చూశాడు తండ్రికు తండ్రి కుడి పార్శ్వమైన యేసుక్రీస్తు వారు నిలబడ్డము ఆయన చూశారు దర్శనము చూశారు అంటే మరణించే సమయంలో తాను దర్శనమును దర్శనమును చూడగలిగాడు ఆ సందర్భాన్ని బట్టి మనకు అక్కడ మెన్షన్ చేయబడిన పదం ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనకి అగ్ని నాలుగులేమి కనిపించవు రెండవసారి పేతురు గారు ఏదంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు కూడా అగ్ని నాలుకలు కనిపించవు సంఘమంతా ఇక్కడ కూడుకొని దేవుణ్ణి బిగ్గరగా స్థుతించినప్పుడు కూడా అగ్ని నాలుకలు కనిపించవు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధముగా పరిశుద్ధాత్మతో నింపబడిన విధానము మనము గమనించాలి అదే విధంగా ఐదో వచనం కనుక మనం చూసుకున్నట్టయితే తక్కువ సమయంలో మీకు చెప్పాలి కాబట్టి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఐదో విషయం కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే పౌలు పరిశుద్ధాత్మతో నింపబడుటకు దేవుడు అనునయాను పంపించాడు పౌలు గారు పరిశుద్ధి నేను ఒక్కొక్క విషయాన్ని రెండుసార్లు చెప్తున్నానండి ఎందుకంటే విని వదిలేయడానికి ప్రయత్నం చేయమాకండి విని వదిలేయొద్దు విన్న వాక్యాలను చెక్ చేసి దాని ప్రకారం మనం జీవించాలి పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడుటకు దేవుడు హననీయ గారిని పంపించాడు తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము పదిహేడవ వచనము మనం చెక్ చేసుకోవాలి అక్కడ పౌలు గారు బాప్తి తీసుకున్న సంగతి మనకు స్పష్టంగా కనబడుతుంది అయితే అక్కడ ఉపయోగించిన మాట ఏంటి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి పౌలు గారిని పౌలు గారు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు దేవుడు అన్ననీయాన్ని పంపించాడు అదొక విధంగా అంటే అక్కడ కూడా పరిశుద్ధాత్మలో మామూలుగా పౌలు గారు బాప్తీజం తీసుకున్న సంగతి మనకు కనిపిస్తుంది కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన మాట మనకు అక్కడ కనిపించదు కానీ అక్కడ కూడా అగ్ని నాలుగులు ఏమి లేవు ఆరో విషయం కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే పదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన దగ్గర మనం చూసుకున్నట్టయితే కొర్నేలి కుటుంబము పేతురు బోధ వింటూ ఉండగా పరిశుద్ధాత్మ అక్కడ దిగెను వారిపై దిగెను అని కనిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ వారి మీద ఎప్పుడు దిగింది పేతురు గారు బోధించేటప్పుడు పేతురు గారు ఎవరి గురించి బోధిస్తున్నారు యేసూ వారి గురించి రక్షకుడు గురించి ఆయన బోధించేటప్పుడు వారందరి మీద కూడా అంటే కుర్నేలి యొక్క కుటుంబ సభ్యులందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగెను అనే పదము కూడా అక్కడ మనం చూడాలి ఇక్కడ మనం అక్కడ పరిశుద్ధాత్మ ఉన్న విషయం ఎలా అక్కడ సూచనగా మనకు కనిపిస్తుంది మనం చెక్ చేసినట్టయితే అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతూ అంటే దేవుణ్ణి స్థుతించారు ఘనపరిచారు అన్య భాషలో మాట్లాడి దేవుణ్ణి స్థుతించారు ఘనపరిచారు ఇక్కడ అన్య భాషలు అనగానే వెంటనే మీరు అపుస్తుల కార్యములో మేడగదిలో ఉన్న సందర్భాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ వివిధ దేశాల దగ్గరకు వచ్చిన వివిధ భాషల్లో మాట్లాడి ఈ భాషలు వేరు ఆ భాషలు వేరు అని ఇక్కడ అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అన్య భాషలు అనే దాని టాపిక్ మీద కూడా మనం ఇంకోసారి మాట్లాడుకుందాం ఇక్కడ అన్య భాషలు ఏంటి అంటే దేవుణ్ణి స్థుతించడానికి ఉపయోగించారు అంతేగాని కన్నడము తమిళము మలయాళం ఉపయోగించారని కాదు ఇక్కడ అర్థము దేవుని సంబంధమైన భాష దేవదూతలు మాట్లాడే మా భాష దేవుణ్ణి మనము మన భాషలో స్థుతించలేని స్థితిలో దేవుడే తన అన్య అంటే తన భాషను అనుగ్రహిస్తాడు దానికి మీరు అని పేరు పెట్టుకోవద్దు వేరే భాషను పేరు పెట్టుకోవద్దు బైబిల్ ప్రకారం మనం ప్రస్తుతం ఇక్కడ అన్య భాషలు అనే పదం ఉపయోగించుకుందాము సో ఇక్కడ వీరందరూ కూడా అన్య భాషలతో దేవుణ్ణి స్తుతించడం అనేది మనకు ఒక సూచనగా మనకి కనిపిస్తుంది రైట్ అదేవిధంగా ఏడో విషయం కనుక మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి అనే ఒక పదము మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ఈ పదం ఎవరి గురించి మాట్లాడడం జరిగిందంటే అపోస్తుడైన పౌలు వారు ఒక ఒక ప్రాంతములో అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్తని సాతాను ఉపయోగించుకునే విధం గమనించాడు మీరు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము తొమ్మిదవ వచనం కనుక మీరు కనుక చెక్ చేసినట్టయితే ఈ విషయాలను అక్కడ ఉంటే మీరు క్షుణ్ణంగా చదివి పరిశీలన చేయండి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో అక్కడ ఏం జరిగింది అంటే ఒక అబ ఒక అబద్ధ ప్రవక్త సాతాను ఒక అబద్ధ ప్రవక్తను సాతానుగాడు వాడుకుంటున్నాడు ఈ విషయంలో పౌలు గారికి బాగా కోపం వచ్చేసింది అందువల్ల ఆ అబద్ధ ప్రవక్తను తేరి చూచాడు నిదానించి తేరి చూచినప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆ అబద్ధ ప్రవక్తను సాతానుగాడు వాడుకుంటున్న సంగతి అక్కడ బహిర్గతము చేసి మాట్లాడడం అనేది జరిగింది అతన్ని గుడ్డివాడిగా పౌలు గారు చేసేసాడు అంటే ఇక్కడ మనం ఏది సూచనగా మనం చూస్తున్నాము అంటే అబద్ధ ప్రవక్తను గురించి బట్టబయలు చేయగలిగాడు పౌలు ఎందుకు అయినా అలా చేయగలిగాడు అంటే అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఇక్కడ అజ్ఞానకులు ఏమీ వాలలేదు ఆ సమయాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి రోషము కలిగిన పౌలు అపవాదిగాడు అబద్ధ ప్రవక్తలను వాడుకుంటున్నప్పుడు అంటే దేవుని పేరుతో ప్రవక్తలుగా మారు వేషములు వేసుకొని ప్రజలను మోసము చేసే ప్రవక్తల ప్రవక్తల విషయంలో దేవుడు ఒప్పుకోడు అక్కడ తన బిడ్డల్ని పరిశుద్ధాత్మతో నింపి అవతలి యొక్క అపవాదిగాడి వ్యక్తిని బట్ట బయలు చేశాడు అక్కడ అతను శిక్షించినట్టు కూడా అంటే గుడ్డివాడిగా చేసినట్టు కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అవతల వ్యక్తి ఎటువంటి ఆత్మతో నడిపింపబడుతున్నారో మనము తెలుసుకోగలము ఎరుదో విషయం మనం మాట్లాడుకున్నట్టయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి అంటే క్రీస్తునందు మనము సంతోషములుగా ఉండాలంటే ఎక్కువ సంతోషంగా ఉండాలంటే ఇక్కడ శిష్యులు పదమూడో అధ్యాయము యాభై రెండో వచ్చిన ప్రకారము ఆనందము ఆనందభరితులయ్యారు ఇక్కడ మరొక విషయం కనపడుతుంది ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అక్కడ అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆనందము ఆనందము శిష్యులు చాలా ఆనందభరితులయ్యారు సో ఫ్రెండ్స్ అందరూ ఒకే విధంగా పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనకి ఇక్కడ కనిపించలేదు నేను మీకు ఎనిమిది విషయాల గురించి మా మాట్లాడడం జరిగింది ఈ ఎనిమిది విషయాలలో ఒకచోట మాత్రమే పరిశుద్ధాత్మ అనే విషయంలో అగ్ని నాలుకలు విభాగింపబడి వాళ్ళ మీద వాలినట్టు మనం చూడగలుగుతాం అక్కడ పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనం చూడగలుగుతాం మరొక చోట బిగ్గరగా ఆయన స్థుతించినప్పుడు ఆయన సన్నిధులు ఆయన్ని ఘనపరిచినప్పుడు వారక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన సంగతి మనము చూస్తాము మరొక చోట కొందరు ఆనందముతో నిం నింపబడ్డారు అప్పుడు కూడా వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనం శిష్యుల విషయంలో గమనించవచ్చు ఆనందము క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు అనేకమైన శ్రమలు శోధనలు వస్తాయి కానీ పరిశుద్ధాత్మతో నడిపింపబడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు ఆనందభరితులై ఉంటారు అనే విషయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది శిష్యుల విషయంలో మనం గమనించవచ్చు మరొక చోట అపవాది అపవాది విషయములో ఆ దైవజనులకు కోపం వచ్చినప్పుడు అంటే పౌలు గారికి కోపం వచ్చినప్పుడు అపవాది చాష్టంలో బహిర్గతము చేయడానికి ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు పౌలు గారు ఆ విషయం మనం గమనించుకోవాలి మరొక చోట ఏంటంటే స్టెఫన్ గారు హతసాక్షి అయ్యేటప్పుడు అంటే క్రీస్తుని గురించి హతసాక్షిగా మారినప్పుడు అప్పుడు మరణించే సమయంలో ఆయన పరిశుద్ధాత్మతో వాడయ్యాడు అప్పుడేం జరిగింది ఆయన దర్శనమును చూశాడు సర్వోన్నతుడైన దేవుని యొక్క కుడి పార్శ్వమున యేసూ క్రీస్తు వారు ఉండడము చూశారు అదేవిధంగా మరొక చోట ఏముందంటే దేవుని గూర్చి చెప్పుటకు అంటే పేతురు గారు ధైర్యము కలిగి పేతురు గారు దేవుని గురించి ప్రకటించడం కోసము పరిశుద్ధాత్మతో నింపబడ్డినట్టు మనం అక్కడ చూస్తాము మరొక చోట ఏ విధంగా ఉంటుందంటే దేవుణ్ణి నమ్మి స్థుతించే సమయంలో అంటే కొర్నేలు గారి కుటుంబాన్ని కనుక మనం చూసినట్టయితే కుర్నేలి యొక్క ఫ్యామిలీ ఎంత భక్తిగా ఎంత కుర్నేలి భక్తి ఎటువంటి భక్తి పడడం మనందరికీ తెలిసిందే అయితే కుర్నేలి తన కుటుంబం అంతా కూడా దేవుణ్ణి స్థుతించేటప్పుడు దేవుణ్ణి ఘనపరిచేటప్పుడు పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడినట్టు వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడినట్టు మనము గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ కూడా చెక్ చేయండి ఎందుకు నేను ఈ విషయాలు చెబుతున్నాను అంటే రెండవ బాప్తీసం తీసుకున్న వారు ఏ విధంగా ఉన్నారు ఏ ఏ విధంగా నింపబడ్డారు అనేది ముఖ్యంగా ఈ ఎపి ఈ యొక్క ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అనేది మనం గమనించుకోవాల్సిన విషయం కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఆకాశంలోంచి అగ్ని దిగి రావాలి లేదు బాగా ఊగిపోయి ఊగిపోయి కొట్టేసుకోవాలి లేదు కిందపడి దొరలాలి ఇవన్నీ కాదు ఇక్కడ నేను ఎనిమిది విషయాలు మీకు చెప్పిన చోట ఎక్కడా కూడా కింద పడి కింద పడి మీకు ఎక్కడా కనిపించదు అదేవిధంగా వీళ్ళ బ్రతుకులు కనుక చూసినట్టయితే ఈ లోకానుసారంగా బ్రతికనే వారు కాదు అని గుర్తుపెట్టుకోవాలి రోషము కలిగి దేవునికి ఒక దేవుని కొరకు జీవించే విషయంలోను ఆనందభరితులు అవ్వడానికి దేవుని కొరకు ధైర్యముగా ప్రకటించే విషయంలోను సహించే విషయంలోను దేవుణ్ణి స్థుతించే విషయంలోను పరిశుద్ధాత్మతో నింపబడినట్టు మనం గమనించుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క రెఫరెన్స్ అన్నీ కూడా మీరు కూడా చెక్ చేసుకొని మీరు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయమని నేను కోరుకుంటున్నాను ఈ విషయాలు ఖచ్చితంగా క్రైస్తవ సమాజాన్ని అందరికీ కూడా తెలియాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా సరే కంపల్సరిగా మీ యొక్క మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు